హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం మరొకసారి ఈ బుక్ సంబంధించిన అనౌన్స్మెంట్ అండి. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు అనేది మీ అందరి కోసం ఈ బుక్ రూపంలో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. సో తెలంగాణ ప్రభుత్వ పథకాలు కేవలం 49 రూపాయలే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కేవలం 39 రూపాయలు మాత్రమే ఈ బుక్ రూపంలో అందుబాటులోకి రావడం జరిగిందండి. సో కంప్లీట్ అప్డేటెడ్ స్కీమ్స్ అన్నీ కూడా మీకోసం తీసుకొని రావడం జరిగిందండి, కంప్లీట్ అప్డేట్ అండి. మళ్ళీ దీనికి సంబంధించి లింక్ మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది, మీ అందరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఈ కోర్సుని పర్చేజ్ చేసి దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే స్టూడెంట్స్, ఎప్పట్లానే ఈరోజు కూడా మంచి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ వైడ్ ఇష్యూస్, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అంశాలు కూడా మీకు ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నామండి. సో దీనికంటే ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూద్దాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ 7, చూడండి అలయన్స్, భారత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలానికి ఎన్ని మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది? చూడండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది భారతదేశం ప్రారంభించడం జరిగిందండి. మొత్తం అంటే పిల్లి జాతిలో బిగ్ క్యాట్స్ అంటే పెద్ద పిల్లుల జాతిలో మొత్తం 7 ఉంటాయని కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోస్లో అందుబాటులో ఉంది, మన ఛానల్లో అందుబాటులో ఉంది, చూడండి ఒకసారి. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. భారత ప్రభుత్వం అనేది ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి మొత్తము 100 మిలియన్ డాలర్ల మొత్తం 100 మిలియన్ డాలర్లు అనేది ఖర్చు చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఎంత కాలానికి అంటే 5 సంవత్సరాల కాలానికి 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్, 2023 సంవత్సరానికి సంబంధించి భారతదేశ వృద్ధి రేటు ఐక్యరాజ్య సమితి ఎంత శాతంగా అంచనా వేసింది? చూడండి, భారతదేశ వృద్ధి రేటు అనేది ENO అనేది 2023 సంవత్సరానికి ఎంత అంచనా వేయడం జరిగింది అంటే చూడండి 6%కి అంచనా వేయడం జరిగింది ENO అనేది. ఓకేనా, ఐక్యరాజ్య సమితి అనేది భారతదేశ వృద్ధి రేటు 2023-24 సంవత్సరానికి సంబంధించి 6% అంచనా వేయడం జరిగింది. ఓకేనా, అంచనా వేయడం అంటే ఇది ఎగ్జాక్ట్ నెంబర్ కాదండి, జస్ట్ ఎస్టిమేట్ చేయడం. సో 6% ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ అంచనా మాత్రం 6%గా వేయడం జరిగింది. అదే దీనికి సంబంధించి ఒకవేళ మార్పు చేస్తే కనుక మార్పు చేయొచ్చు కాబట్టి ఎగ్జామ్స్కి కరెక్ట్గా 2 మంత్స్ ముందు ఇండియా GDP గ్రోత్ రేట్ అనేది, వివిధ ఇండిసెక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం పర్టికులర్గా నోట్ డౌన్ చేసి పర్ఫెక్ట్గా అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్, 2022 సంవత్సరంలో ఏప్రిల్ 14, చూడండి ఏప్రిల్ 14 డే ఆఫ్ ఈక్వాలిటీగా ప్రకటించిన రాష్ట్రం. జనరల్గా మీ అందరికీ తెలుసండి, ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అని అందరికీ తెలుసండి, అంబేద్కర్ జయంతి. ఎస్, అంబేద్కర్ జయంతికి సంబంధించి ఏప్రిల్ 14 మనము జయంతి ఉత్సవాలు జరుపుకుంటామండి. మీ అందరికీ దీని గురించి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి. చూడండి, అంబేద్కర్ పుట్టినరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏప్రిల్ 14 డే ఆఫ్ ఈక్వాలిటీగా ప్రకటించడం జరిగింది. అది ప్రీవియస్, చూడండి ఏ రాష్ట్రము అంటే గుర్తుపెట్టుకోండి, తమిళనాడు రాష్ట్రం అండి. ఎస్, తమిళనాడు రాష్ట్రం అనేది అంబేద్కర్ జయంతిని డే ఆఫ్ ఈక్వాలిటీగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఆసియా లెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 57 కేజీల విభాగంలో కేటగిరీలో 57 కిలోల, చూడండి 57 కిలోల పురుషుల కేటగిరీలో స్వర్ణం సాధించిన రెజ్లర్ ఎవరు? చూడండి, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది చూడండి టర్కీ, ఇప్పుడు ప్రస్తుతం తుర్కీ అంటున్నాం, తుర్కీలోని అస్థానంలో జరుగుతుందండి. సో దీంట్లో 57 కేజీల పురుషుల విభాగంలో స్వర్ణం సాధించిన రెజ్లర్ ఎవరని క్వశ్చన్ అడగడం జరిగింది. ఎవరు అంటే అమన్ సెహ్రావత్. ఓకేనా, అమన్ సెహ్రావత్ ఈయన ఇండియాకి సంబంధించిన ప్లేయర్ అండి. అమన్ సెహ్రావత్ 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించడం జరిగింది. ఈయన గతంలో U23 కేటగిరీలో 2022లో జరిగిన, చూడండి వరల్డ్ ఛాంపియన్షిప్లో 2022 జరిగిన వన్ ఛాంపియన్షిప్లో కూడా అమన్ సెహ్రావత్ విజేతగా నిలవడం జరిగిందండి. ఓకేనా, సో ఈయన హర్యానా రాష్ట్రానికి సంబంధించిన రెజ్లర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో జూలై 14 జరగబోయే బ్యాస్టిల్ డే పరేడ్? చూడండి, బ్యాస్టిల్ డే పరేడ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. సో బ్యాస్టిల్ డే పరేడ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఫ్రాన్స్ దేశంలో అండి. సో బ్యాస్టిల్ డే అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించి స్వాతంత్రానికి సంబంధించిన దినోత్సవం అండి. సో జూలై 14 అనేది బ్యాస్టిల్ డేకి సంబంధించి, చూడండి బ్యాస్టిల్ డే పరేడ్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో జరగబోతుంది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం కూడా రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఈ సంవత్సరానికి
ఫ్రాన్స్ అదేవిధంగా ఇండియా, ఫ్రాన్స్ అదేవిధంగా ఇండియా, ఈ రెండు దేశాలకు మధ్య దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు కూడా పూర్తిగా అవుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అదేవిధంగా ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి మనకు చాలా రిలేషన్స్ ఉన్నాయండి. అదేవిధంగా చూడండి, రాఫెల్ యుద్ధ విమానాలు కావచ్చు, ఓకేనా, రాఫెల్ యుద్ధ విమానాల గురించి కావచ్చు. రాఫెల్ యుద్ధ విమానాలు రీసెంట్గా ఇష్యూలోకి వచ్చింది, రాఫెల్ యుద్ధ విమానాలు. అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఇంత అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించింది. ఇండియాలోని గురుగావ్లో హెడ్ క్వార్టర్ ఉంటుందండి, గురుగావ్లో. సో దానికి సంబంధించి కూడా ఇండియా ఫ్రాన్స్ కలిసి ఐఎస్సి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, అంతరిక్ష సంస్థ ఇన్స్పేస్ ఇటీవల స్టార్టప్ల కోసము స్పేస్ డిజైన్ ల్యాబ్, ఓకేనా, స్పేస్ డిజైన్ ల్యాబ్ని ఎక్కడ ప్రారంభించారు చూడండి. అంతరిక్ష సంస్థ ఇన్స్పేస్ సంస్థ అనేది స్టార్టప్ల కోసం, అంటే అంకుర సంస్థల కోసం, స్టార్టప్ల కోసం స్పేస్ డిజైన్ ల్యాబ్ని ఎక్కడ ప్రారంభించారు అంటే అహ్మదాబాద్లో. ఓకేనా, ఇది అహ్మదాబాద్లో ప్రారంభించడం జరిగింది. స్పేస్ డిజైన్ ల్యాబ్ అనేది అహ్మదాబాద్లో ఉంది. నెక్స్ట్, నేషనల్ స్టార్టప్ డే, ఓకేనా, స్టార్టప్ డే ఎప్పుడు అంటే, చూడండి, జనవరి 16 ఇండియాలో స్టార్టప్ డే ఎప్పుడు అంటే జనవరి 16. అదేవిధంగా స్టార్టప్ స్కీమ్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 2016 సంవత్సరంలో స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పాట్నాలో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టు కోసం ₹5,509 కోట్లు ఆర్థిక సహాయంగా అందిస్తున్న అంతర్జాతీయ సంస్థ లేదా బ్యాంకు ఏది? ఏది అంటే చూడండి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేది, చూడండి, బీహార్ క్యాపిటల్ పాట్నాలో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టు కోసము ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, పాఠశాల విద్యలో 100% విద్యార్థుల నమోదు లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చూడండి స్కూల్ చెలో అభియాన్ను April 1, 2023 తేదీన ప్రారంభించారు. పాఠశాల విద్యలో 100% విద్యార్థుల నమోదు లక్ష్యంగా స్కూల్ చెలో అభియాన్ ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్కూల్ చెలో అభియాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే చూడండి, April 1, 2023. మీ అందరికీ మనం ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కూడా ఐడియా ఉండాలండి. రైట్ టు ఎడ్యుకేషన్ చూడండి, భారత రాజ్యాంగంలో చూడండి, 86వ రాజ్యాంగ సవరణ ఇది 2002లో చేయడం జరిగిందండి. దీని ప్రకారం ఆర్టికల్ 21 క్లాజ్ ఏని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీని ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యకు కల్పించడం జరిగిందండి. చూడండి, 6 నుంచి 14 సంవత్సరాలు గల బాలబాలికలకు, ఓకేనా, 6 నుంచి 14 సంవత్సరాలు గల బాలబాలికలకు ప్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమంటున్నామండి, ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అయితే 21 క్లాజ్ ఏ. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధుల్లో అయితే 51 క్లాజ్ ఏలో రావడం జరుగుతుంది. నెక్స్ట్, అదే డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 45 అనేది ప్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తుంది. ఓకేనా? విద్యా హక్కు చట్టం ఎప్పుడు చేయడం జరిగింది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఓకేనా? నెక్స్ట్, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే 2010 ఏప్రిల్ 1. ప్రజెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దీనిపైన కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు వచ్చింది అంటే 2022. గతంలో 10+2 మెథడ్ ఉండేదండి, ఇప్పుడు 5+3+3+4 ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దీనిపైన వేసిన కమిటీ ఏంటి అంటే కస్తూరి రంగన్ కమిటీ. ఓకేనా? కస్తూరి రంగన్ కమిటీ అండి. ఇది ఏక సభ్య కమిటీ అంటే ఒకరు మాత్రమే సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఏ దేశాన్ని లేదా దేశాలను మలేరియా రహిత దేశాలుగా గుర్తించింది, అంటే మలేరియా ఫ్రీ కంట్రీస్గా. చూడండి, ఏ దేశాలంటే అజర్బైజాన్ అండ్ తజకిస్తాన్, అంటే బోత్ బి అండ్ సి రెండు సరైనవి అండి, అజర్బైజాన్ అండ్ తజకిస్తాన్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ ఉంటుంది అంటే జెనీవాలో ఉంటుంది. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే April 7 అండి. ఎప్పుడు ఏర్పడింది అంటే 1948. ఓకేనా? వరల్డ్ హెల్త్ డే April 7 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అటల్ బిహారీ వాజ్పేయి పవర్లూమ్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ రేట్ స్కీమ్, చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి
పవర్ లూమ్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ రేట్ స్కీమ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల ఖర్చుతో, రూపాయలు 400 కోట్ల ఖర్చుతో ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది అటల్ బిహారీ వాజ్పేయి పవర్ లూమ్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ రేట్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో పవర్ లూమ్స్ అంటే చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కోసం, కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవడం కోసం ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు అంటే, జాతీయ చేనేత దినోత్సవం, చేనేత దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్టు 7, జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7. సో ఈ ఆగస్టు 7కి మరొక స్పెషాలిటీ కూడా ఉంది, జావెలిన్ త్రో డే. ఓకేనా, జావెలిన్ త్రో డే అంటే జావెలిన్ త్రో దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 2021లో ఎగ్జాక్ట్గా ఆగస్టు 7 రోజు నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నెక్స్ట్, ముంబైలో జరుగుతున్న ఫిడే రేటింగ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? ముంబైలో జరుగుతుంది, చూడండి, ముంబైలో జరుగుతున్న ఫిడే రేటింగ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? ఎవరు నిలిచారు అంటే షణ్ముగపుల్లి. ఓకేనా, షణ్ముగపుల్లి విజయం సాధించడం జరిగింది, పేరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే విక్రమాదిత్య సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్, హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు ఎవరు? ఎవరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారంటే, చూడండి, అంబేద్కర్ గారి మనవడైన ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథి ఎవరు అంటే ప్రకాష్ అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోండి. సో అంబేద్కర్ సంబంధించిన వీడియో అనేది మనం అందుబాటులో ఉంటుంది, మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, పేపర్ కట్టింగ్స్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రిక్స్ బ్యాంక్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటామండి. ఓకేనా, బ్రిక్స్ బ్యాంక్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ అంటాము. చూడండి, దీని నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? దీని గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. ఎవరు అంటే బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసఫ్. ఓకేనా, దిల్మా రౌసఫ్ అండి. ఓకేనా, ఎవరి స్థానంలో రావడం జరిగిందంటే మార్కస్ రుపియో. ఓకేనా, మార్కస్ రుపియో. సో ఈయన ఎవరు అంటే ఈయన కూడా బ్రెజిల్ దేశమే అండి. ఓకేనా, బ్రెజిల్ దేశం నుంచి సంబంధించిన వ్యక్తి మళ్ళీ రీప్లేస్ చేయడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని 2015లో బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ బ్యాంక్ పేరిట ఏర్పాటు చేశాయి, తదనంతరం ఎన్డీబీగా పేరు మార్చాయి. ఓకేనా, సో ఎన్డీబీ కేంద్ర కార్యాలయం చైనాలోని షాంఘైలో. ఓకేనా, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే షాంఘైలో ఉంటుంది. సో బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ దేశాలు. ఓకేనా, అన్ని దేశాలకు సమాన పార్ట్నర్షిప్ ఉంటుందండి, అన్ని దేశాలకు అంటే 20% ఈచ్. ఓకేనా, మొత్తం. సో బ్రిక్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకున్న ప్రయత్నం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, భారత నూతన విదేశీ వాణిజ్య పాలసీ, ఫైనాన్షియల్ ట్రేడ్ పాలసీ, ఫారిన్ ట్రేడ్ పాలసీ అంటామండి. ఓకేనా, 2023 ప్రకారం 2030 నాటికి దేశ ఎగుమతులు ఎంత మొత్తానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎంత అంటే $2 trillion అండి, $2 trillion. ఓకేనా, 2030 నాటికి దేశ ఎగుమతులు, ఓకేనా, దేశ ఎగుమతి ఎక్స్పోర్ట్స్ అనేది $2 trillion లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. ఓకేనా, చూద్దాం. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2023 మార్చి 31న ఎఫ్టీపీని అంటే ఫారిన్ ట్రేడ్ పాలసీని విడుదల చేశారు. గతంలో 5 ఏళ్లకోసారి ప్రకటించే ఎఫ్టీని మాదిరిగా కాకుండా ఈసారి కేంద్రం పరిస్థితుల అనుగుణంగా స్పందించే పాలసీని ప్రకటించింది. జనరల్గా ఎఫ్టీపీ అనేది జనరల్గా 5 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తారండి. బట్ అలా కాకుండా పరిస్థితులను బట్టి, పరిస్థితుల అనుకూలాన్ని బట్టి విడుదల చేయడం అనేది ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఏ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది? ఈ పోర్టల్ ద్వారా చోరికి గురైన మొబైల్ ఫోన్ను ఇతరులు వాడకుండా బ్లాక్ చేయొచ్చు. ఎప్పటి నుంచి అంటే చూడండి, 2023 మార్చి 15 నుంచి. ఓకేనా, సో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, ఓకేనా, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో. నెక్స్ట్, ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తున్నారు? చూడండి, గత 7 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను ఇళ్లకు సరఫరా చేసినట్టు స్విగ్గీ వెల్లడించింది. ఓ హైదరాబాద్ వాసి 6 లక్షల రూపాయల విలువైన 8,428 ప్లేట్ల ఇడ్లీని తమ సంస్థ ద్వారా తెప్పించుకున్నారని స్విగ్గీ ప్రకటించింది. సో ఇడ్లీ దినోత్సవం ఎప్పుడంటే మార్చి 30 అండి. ఓకేనా, ప్రపంచ ఇడ్లీ దినోత్సవం మార్చి 30. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పిక్చర్ చూసినట్లయితే ఇది బిహు ఫెస్టివల్ అండి, రంగోలీ బిహు.
ఓకే, రంగోలీ బిహు ఎక్కడ జరుగుతుందని అడిగే అవకాశం ఉంటుందండి. ఎక్కడ ఏ స్టేట్లో బిహు ఫెస్ట్, బిహు అనే పేరు వస్తే చాలు గుర్తు రావాల్సింది, అసోం స్టేట్ అండి. బిహు ఫెస్టివల్ అస్సాం స్టేట్లో జరుగుతుంది. చూడండి, అస్సాంలోని చూడండి రంగోలీ బిహు ఉత్సవాల్లో భాగంగా గురువారం అసోంలోని గుహవాటిలో నృత్యం చేస్తున్న బిహు నృత్యకారులు ఎంతమంది అంటే 11,304 11,304 మంది ఇట్టే టైము ఇక్కడ డ్యాన్స్ చేయడం జరిగిందండి, నృత్యం చేయడం జరిగింది. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చూడండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు తప్పించుకుందని అసో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఓకేనా, అసో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. నెక్స్ట్, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా జాబితాలో భారత్ ఫినాన్షియల్ ఇంక్లూజన్కి స్థానం. చూడండి, చూడండి, బ్యాంకింగ్ ఆర్థిక సేవలు బీమా విభాగంలో, ఓకేనా, బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ బీమా అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ సెక్టార్లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఓకేనా, ఇండస్ఇండ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన భారత్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్, ఓకేనా, భారత్ ఫినాన్షియల్ ఇండియన్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ స్థానం సంపాదించింది. వరుసగా చూడండి 9వ సంవత్సరం ఈ గుర్తింపు అందుకుంది. ఓకేనా, దానికి సంబంధించి న్యూస్లోకి రావడం జరిగింది. చూడండి, గ్రేట్ ప్లేస్ టు వర్క్ జాబితాను తయారు చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల నుంచి 10,000కు పైగా సంస్థలను పరిశీలించారు. అన్ని కోణాల్లో విశ్లేషించి తుది జాబితాను విడుదల చేయడం జరిగింది. దాదాపు 60 దేశాలను కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, భారత్ రికార్డు ఎగుమతులు. చూడండి, 2022-23లో భారతదేశ ఎగుమతులు 6% పెరిగి ఎంతకు చేరాయి అంటే $447 బిలియన్ 447 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం జరిగింది. చూద్దాం దానికి సంబంధించి. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 దేశం ప్రస్తుతం ఎగుమతులు 6% పెరిగి రికార్డు స్థాయిలో $447.46 బిలియన్ చేరాయి. 447.46 బిలియన్ చేరాయి. పెట్రోలియం ఔషధాలు, చూడండి, పెట్రోలియం ఔషధాలు, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు గణనీయ వృద్ధి ఉండడం ఇందుకు దోహదం చేసింది. ఓకేనా, భారతదేశానికి సంబంధించి సేవల ఎగుమతులు అంటే సర్వీసెస్ 2021-22 సంవత్సరానికి $254.58 బిలియన్ కాగా 2022-23 సంవత్సరంలో 26.8% అధికమై $322.72 బిలియన్ చేరాయి. ఇది జీవనకాల గరిష్టం కావడం అంటే లైఫ్ టైం హైయెస్ట్ పీక్ అండి ఇది. చూడండి, సేవలో ఐటీ అకౌంటెంట్ బిజినెస్ ప్రాసెసింగ్ విభాగంలో బలమైన వృద్ధి ఉంది. మొత్తం వస్తు సేవల ఎగుమతులు $770.18 బిలియన్ చేరాయి. ప్రస్తుతం దిగుమతులు, చూడండి, దిగుమతులు $613 బిలియన్ కంటే 16.5% పెరిగి $714.24 బిలియన్ చేరాయి. అంటే ఎగుమతుల కంటే దిగుమతులు, చూడండి, మన ఎగుమతులు $447 బిలియన్, అదే మన దిగుమతులు అయితే $714.24. ఓకే, ఇది $1 బిలియన్, ఇది కూడా $1 బిలియన్ అండి. అంటే మన భారతదేశానికి సంబంధించి దిగుమతులు ఎగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా ఉంటే కనుక వాణిజ్య లోటు ఏర్పడుతుంది. చూడండి, వాణిజ్య లోటు అనేది ఇప్పుడు భారతదేశానికి $266.78 బిలియన్ పెరిగింది. జనరల్గా వాణిజ్య లోటు అనేది పెరిగితే ఒక దేశం అనేది అభివృద్ధి తక్కువగా ఉన్నట్టు చెప్పొచ్చు అండి. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఎగుమతులు అనేది దిగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందినట్టు లెక్క. ఈ రకంగా చూస్తే భారతదేశము ఇంకా చాలా లోటుతోనే ఉన్నట్టు. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, షూటింగ్. సో ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.